హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి స్వాగతం. ఈరోజు చేయబోయే రెసిపీ చాలా ఈజీగా సింపుల్గా బెండకాయ ఫ్రై ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో వెల్లుల్లి రెబ్బలు, ధనియాలు, జీలకర్ర, సరిపడ సాల్ట్, సరిపడ కారం వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా బెండకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. బెండకాయ ముక్కలు ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇలానే అన్ని బెండకాయలు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో పచ్చిమిర్చిలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పల్లీలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత పల్లీలను తీసి వేరే ప్లేట్లో వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకును ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయ ముక్కలు ఫ్రై చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చిలు వేసుకోవాలి. పల్లీలు వేసుకోవాలి. మనం మిక్సీలో పట్టుకున్న కారం వేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై తయారైనది. మీకు గనక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ గంటని కొట్టండి.